ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో ఎప్పుడు ఏ వైరస్ పోతుందో మనకు తెలియదు. వైరస్ ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ అనేది ఉన్నా లేకపోయినా, మన కార్యక్రమం డిజిటల్గా ఎంతో బాగా అభివృద్ధి చెంది తీరుతాయి. పిరమిడ్ డిజిటల్ వరల్డ్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా వెంటనే మన పిఎంసీ ఛానల్ని శాటిలైట్ చేస్తున్నాం, దానికి తోదిగా వనరులు కావాలి. దాని గురించి మన పిఎంసీ మాస్టర్స్ అందరూ, డైరెక్టర్లు అందరూ కూడాను అందరికీ తెలియజేస్తారు. మనందరం కలిసి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ముందుకు తీసుకెళ్దాం, గొప్ప శాటిలైట్ ఛానల్గా చేద్దాం. ఎంతోమంది దగ్గర నుంచి వింటున్నాం, మేము పిఎంసీ ఛానల్ చూసామండి, అందులో మాకు తెలిసింది పిఎస్ఎస్ఎం గురించి, అప్పటి మేము మొదలుపెట్టాం ధ్యానము, మాకెంతో ధ్యానంలో లాభాలు జరిగాయండి అని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు. శాటిలైట్ ఛానల్ ద్వారా ఉండడంతో గ్రామ గ్రామాలకి మన పిఎంసీ అందుతుంది, చక్కగా అందుతుంది, సుస్పష్టంగా అందుతుంది. ప్రతి గ్రామానికి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి ఇంట్లోకి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆధ్యాత్మిక ఛానల్స్ అన్నింటిలోనూ నంబర్ 1 పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రాపంచిక న్యూస్ ఛానల్స్లో బీబీసీ ఎంత గొప్పదో, ఆధ్యాత్మిక ఛానల్స్లో పిఎంసీ అంత గొప్పదవుతుంది. ప్రాపంచికంగా బీబీసీ అందరికీ తెలుసు, మరి ఆధ్యాత్మికంగా పిఎంసీ అందరికీ తెలియపడుతుంది. పిఎంసీ ద్వారా అందరూ ధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం తెలుసుకుంటారు, అందరూ శాఖాహారులు అవుతారు, అందరూ పిరమిడ్ల నిర్మాణం గురించి తెలుసుకుంటారు, పిరమిడ్లు కడతారు, అందరూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటారు, స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకుంటారు. పిఎంసీ ద్వారా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో స్పిరిచువల్ సైన్స్ అనేది అధ్యయన శాస్త్రం అవుతుంది, అధ్యయన భాగం అవుతుంది. స్పిరిచువల్ అగ్రికల్చర్ వస్తుంది, ఆధ్యాత్మిక వ్యవసాయం వస్తుంది, అందరూ ఆరోగ్యవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని, నిర్వాణాన్ని పొందిన వారవుతారు.